టీడీపీ నేత పట్టాభి బెయిల్ పోలీసుల కస్టడీ పిటిషన్ పై రోజు విజయవాడ కోర్టులో విచారణ జరగనుంది. పట్టాభి తరపు న్యాయవాది నిన్న కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇటు పోలీసులు కూడా పట్టాభి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు తమ కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరారు. దీంతో ఈ రెండు పిటిషన్లపై నేడు కోర్టు విచారణ జరపనుంది. సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్ట్ అయిన పట్టాభికి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. నవంబర్ 2 వరకు ఆయన రిమాండ్లోనే ఉండనున్నారు. పట్టాభిని భారీ పోలీస్ బందోబస్తు మధ్య మచిలీపట్నం సబ్ జైలుకు తరలించారు. పట్టాభిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పట్టాభిని అరెస్ట్ చేయకపోతే ఆయన మరింత బెదిరింపులకు దిగే అవకాశం ఉందన్నారు. పట్టాభి వ్యాఖ్యలతో ప్రజల ప్రశాంతతకు భంగం కలుగుతోందని కోర్టుకు తెలిపారు. కులాలు మతాల మధ్య వైషమ్యాలు పెరిగే అవకాశాలున్నాయని చెప్పారు. పట్టాభి కుట్రను మరింత పరిశోధించాల్సి ఉందన్న పోలీసులు ఆయన్ను నేర స్వభావం ఉందని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జాయిన్ అవుతున్నారు. రవికృష్ణ, ఎన్ని గంటలకు విచారణ చేపట్టే అవకాశం ఉంది అన్న బెయిల్ వచ్చే సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఏం చెప్తున్నారు పట్టాభి తరపు న్యాయవాదులు? సత్య, సమాజంలో అలజడి సృష్టించే విధంగా కూడా పట్టాభి వ్యాఖ్యలు చేశారని చెప్పి రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొడం జరిగింది. అదే విధంగా సీఎం జగన్ పై చేసినటువంటి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో ఆ ఆరోపణల వెనక కూడా కుట్ర కోణం దాగి ఉన్నదన్న నేపథ్యంలో రిమాండ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి నిన్న పట్టాభిని కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా అతనికి జ్యుడిషియల్ గా కూడా కోర్టుకి హాజరుపరిచే విధంగా కోర్టుకు హాజరుపరిచిన తర్వాత అతనికి 2వ తారీఖు దాకా జ్యుడిషియల్ గా రిమాండ్ విధించిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలో అతనికి ఈ రోజు బెయిల్ కోసం అని చెప్పి ట్రై చేసే పరిస్థితి అయితే ఉంది. అయితే బెయిల్ మాత్రం వచ్చేటువంటి పరిస్థితి లేవు. ఎందుకంటే కుట్ర కోణం దాగు ఉంది. దీని వెనక సమాజంలో అలజడి సృష్టించేందుకే పట్టాభి ఇటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఒక పార్టీ పరంగానే కాదు, కులాల మధ్య కూడా చెత్తు పెట్టే విధంగా కూడా అతను వ్యాఖ్యలు చేశాడు. దీని వెనక పెద్ద కుట్ర కోణం దాగి ఉంది. సీఎం మీద చేసినటువంటి వ్యాఖ్యలు చేయడంలో కూడా ఇతను ఆంతర్యం ఏమిటో స్పష్టమవుతుంది. గతంలో కూడా ఇతను పలుమార్లు కూడా ఇటువంటి ఆరోపణలు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించి అతని మీద 4 కేసులు నమోదైనా విజయవాడలో పడమట, సూర్యలంక, సూర్యాపేట ఇటువంటి చోట కూడా అతని మీద కేసులు నమోదైనటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. 4 చోట్ల నమోదైన కేసులు కూడా ఈ రిమాండ్ రిపోర్ట్ లో ఉదహరించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా రిపోర్ట్ కి సంబంధించి ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆ ఆధారాలను కూడా కోర్టుకి సమర్పించడం జరిగింది. దీని ఆధారంగానే అతనికి వచ్చే నెల 2వ తేదీ వరకు కూడా జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అతన్ని కోర్టు ఇక్కడి నుంచి కూడా జైలుకి తరలించడం అనేది జరిగింది. ఈ రోజు మళ్ళీ తిరిగి బెయిల్ పిటిషన్ అయితే వేస్తారు. బెయిల్ పిటిషన్ పై కూడా వాదోపవాదం జరుగుతాయి. ఈ కుట్రకోణం దాగి ఉన్న నేపథ్యంలో దీని మీద ఒకవేళ కోర్టులో వేసినప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా కూడా అతనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అతనికి బెయిల్ ఇచ్చేటువంటి అవకాశం అయితే తక్కువగా కనపడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.